హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో చికెన్ కబాబ్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. చాలా ఈజీగా సింపుల్ ప్రొసీజర్తో మీకు బయట మనం రెస్టారెంట్లో తిన్నట్టుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అనేది లేకుండా తీసేసుకోవాలండి. ఇక్కడ 3/4 కేజీ చికెన్లో కొంత చికెన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రైడ్ రైస్ కోసం. మిగిలిన దాంట్లో కబాబ్కి కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కబాబ్ పౌడర్ అనేది రెడీమేడ్ పౌడర్ వాడుతున్నాను. మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాపుల్లో కానీ దొరుకుతుందండి. కబాబ్ పౌడర్ అంటే ఇస్తారు. సో అది 1 ప్యాకెట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా కారం, అలాగే కొంచెమంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 గుడ్లను అయితే వైట్ సోనా మాత్రం వేసుకోవాలండి. లోపల ఎల్లో సోనా మాత్రం వేసుకోవద్దు. ఇలా అన్నీ వేసి కాస్త కలిపేసుకోండి. ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ కబాబ్ పౌడర్లో కొంచెం ఉప్పు అయితే ఉంటుంది, అందుకే చూసుకొని వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత 1/2 అవర్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఫ్రై చేసుకునేటప్పుడు తీసివేసుకుంటే బాగుంటుందండి, లేకుంటే పక్కన పెట్టేస్తామన్నా పెట్టేయచ్చు. ఇప్పుడైతే నేను ఫ్రైడ్ రైస్ కోసం ఇలా చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ చేసుకున్నానండి. దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఆ పీసెస్కి నీట్గా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, నేను కొద్ది కొద్దిగా వేస్తున్నానండి. అన్నీ 1/2 స్పూన్ లాగా వేస్తున్నాను. ఇలా వేసుకొని చక్కగా ఇవి కూడాను మంచిగా కలిపేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. అదే ముక్కలకి అదే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. సో ఫైనల్గా కొంచెమంత ఆయిల్ అనేది వేసుకొని కలిపేసుకోవాలి. కలిపి ఇలా కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేయండి. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకు ఇలా ఫ్రై చేసుకోవడం అని అంటే, మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కాస్త పీసెస్ అనేటివి సాఫ్ట్గా ఉండాలి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం సాఫ్ట్ అయ్యేంతవరకు ఉడికించేసుకోవాలి. ఫస్ట్ ప్రిపేర్ అయితే ఇలా చేసుకోవాలి. దీనిలోకి ఆల్రెడీ నేను ఉప్పు కారం అని వేసాను కదా, అది చూసుకుంటూ ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే మీ కారం తగ్గట్టుగా వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు నార్మల్గా తినే వాళ్ళైతే ఇలా వేసుకోండి. కొంచెం చికెన్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొద్దిగంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కాస్త మూత పెట్టేసి మగ్గనిచ్చేసేయాలి, అప్పుడు ఇంకా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. లేకుంటే మనకి ఫ్రైడ్ రైస్ తినేటప్పుడైనా పీసెస్ అంతా ఉడకవు కదా, సో అందుకోసమే. ఇప్పుడైతే కబాబ్ అయితే వేసేసుకుంటున్నాను. చికెన్ కబాబ్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే అటు హై కాకుండా ఇటు లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రం
కబాబ్ అనేది వేయించుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయించేస్తే పైన మాడిపోయినట్టు ఉంటుంది, లోపల చికెన్ అయితే మంచిగా ఉడకదు. సో అందుకోసమే అలాగని లో ఫ్లేమ్లో పెడితే మనకి ఆయిల్ అనేది పీల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందుకోసమే ఇలా మీడియం ఫ్లేమ్లో అలా తిప్పు అంటే గరిటెతో తిప్పుకుంటూ వేయిస్తూ ఉండాలి. సో ఆ పక్కనైతే కబాబ్కి అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. సో చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది, చూసారు కదా. చికెన్ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, చిన్న క్యాప్సికమ్ 1/2 ముక్క ఇలా తరిగి సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. వెజిటేబుల్లో అంటే క్యాప్సికమ్ మాత్రం వేసుకోండి, కావాలి అని అనుకుంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. బట్ నాకు అన్నీ యాడ్ చేయడం ఇష్టం లేదు, ఓన్లీ ఒక క్యాప్సికమ్ మాత్రం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి. సో ఆల్రెడీ మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోయింది కదా, సో నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి, ఎందుకంటే కింద అడుగంటేస్తుంది కాబట్టి. సో ఇలా చికెన్లోనే మనం ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 గుడ్లు ఇలా ఫ్రై పగలగొట్టేసి వేసేసుకోవాలండి. సో ఇక్కడ మాకు 4 సరిపోయేటట్టు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్. దానికి తగ్గట్టుగా చేసుకుంటున్నాను, 3 గుడ్లను అయితే వేసుకున్నాను, ఆల్రెడీ చికెన్ ఉంది కాబట్టి. సో దానిలోకి కొంచెమంత కారం ఉప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొంచెమంత గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. గుడ్లు వేసిన తర్వాత వెంటనే తిప్పేద్దండి, కాస్త అలాగా కొంచెం ఫ్లేమ్లో అలా ఉన్నట్టయితే మనకి కొంచెం గుడ్లు అనేది వెంటనే విరిగిపోవు, నీట్గా వస్తుంది, ఇట్లా వస్తుంది. సో దీనిలోకి సోయా సాస్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. మనం చేసేది ఫ్రైడ్ రైస్ కాబట్టి కంపల్సరీ సోయా సాస్, మన ఇష్టం చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే నో ప్రాబ్లం, బట్ సోయా సాస్ మాత్రం వేసుకోవాలండి. ఇది నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కూడాను, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కూడాను ఇవి వేసుకుంటాము కంపల్సరీ. సో ఫైనల్గా మనం ముందే కుక్ చేసుకున్న అన్నం వైట్ రైస్ని అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకుంటూ కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఇలా కలిపేసుకోవాలండి. నాకు మంట తగ్గించేసి కలపడం ఇష్టం లేదు, అలా కింద స్లో ఫ్లేమ్లో ఉంటుంది, నేను ఇలా కలిపేసుకుంటాను. అంటే కలిపేటప్పుడు అది మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది అన్నం అనేది, బాగుంటుంది. సో ఫైనల్గా కాస్త ఉప్పు అయితే, అంటే అన్నం వేసాం కాబట్టి ఉప్పు ఫైనల్గా వేసేసి, ఫైనల్గా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకోవడమే. చివరిగా పెప్పర్ పొడి కూడా వేసుకోవాలండి. అంతే, సింపుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఉప్పు అయితే చూసుకొని మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అదేనండి, సర్వ్ చేసేసుకోవడమే. మనం బయట తెచ్చుకునే వాటికన్నాను చాలా బాగుంటుందండి మనం ఇంట్లో
చేసుకుంటే మనం కబాబ్స్ కూడా రెడీ అయిపోయినాయి. చూస్తున్నారా, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను చేసిన ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.